మిథున రాశి. ఈ రాశి వాళ్ళు అదృష్టవంతులని గ్రీకు పురాణంలోని కథలు ఉన్నాయి. ఎందుకంటే ఇద్దరు వీరుల కలయికే ఈ రాశి. ఇద్దరు దేవుళ్ల పోరాటం కారణంగా నక్షత్ర మండలంలో ఒక రాశిగా ఏర్పడిందనేది గ్రీకు కథ. గ్రీకుల దేవదేవుడు బోల్డ్ గాడ్ జ్యూస్ శృంగార ప్రియుడు. ఆయనకు అందమైన యువతి కనిపిస్తే చాలు, మోహించేస్తాడు. అలానే ఓసారి క్వీన్ ఆఫ్ స్పార్టాగా పేరొందిన లెడా స్వర్గలోకానికి వచ్చి విహారం చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆమెను చూసి మోహిస్తాడు జ్యూస్. తనకు తెలియకుండా భూలోకంలో ఎంత అందగత్య ఉందా అనుకుంటాడు. ఆ సమయంలో జ్యూస్ లెడా దగ్గరకు వెళ్తాడు. దేవుడిని చూడగానే ఆమె వచ్చి పాదాల మీద పడుతుంది. మీరు ఆశీర్వదించండి, మీకు నేను భక్తురాలని అంటుంది. దీంతో అతని మోహపు తప్పుడు ఆలోచనలన్నీ కూడా చల్లా చెదిరైపోతాయి. ఏం కావాలో కోరుకోమని చెబుతాడు. తనకు కలిగే సంతానంలో ఒక్కరైనా సరే మహాశక్తివంతుడు కావాలి, చరిత్రలో నిలిచిపోవాలని జ్యూస్ ముందు తన మనస్సులోని మాట చెబుతుంది. తదాస్తు అంటాడు జ్యూస్. ఆ తర్వాత స్వర్గలోకం నుంచి ఇద్దరు భూలోకంలోకి వస్తారు. జ్యూస్ తన ఇంటికి వచ్చిన ఆలోచనలన్నీ కూడా లెడా మీదనే ఉంటాయి. అప్పటికే జ్యూస్ కి అందమైన భార్య కూడా ఉంటుంది. పదుల సంఖ్యలో ప్రియురాళ్ళు రహస్య భార్యలకైతే కొదవే లేదు. దీంతో ఏం చేయాలో తెలియక ఎలాగైనా సరే లెడా దగ్గరకు వెళ్లాలనుకుంటాడు. ఆమె తోటలోని కొలనులో హంసలా ప్రత్యక్షమవుతాడు. ఇక తోటలోని కొలనుకు వచ్చిన లెడా హంసను చూసి ముచ్చట పడుతుంది. ఇంత అందమైన హంసను తానెప్పుడూ చూడలేదని తన చెలికత్తెలతో అంటుంది. లెడా తన చేతిలోకి ఆ హంసను తీసుకోగానే ఆమెకు మత్తు ఎక్కుతుంది. హంస రూపంలో ఉన్న జ్యూస్ ఆమెతో శృంగారం జరుపుతాడు. మరో లోకానికి తీసుకువెళ్ళి ఎవ్వరూ చూడకుండా జరుపుతాడు. కానీ ఆమె దగ్గర ఉన్నప్పుడు హంస నుంచి నిజమైన రూపంలోకి వస్తాడు. ఇక దేవుడే తనతో శృంగారం జరపడంతో ఆమె గర్భం దాలుస్తుంది. ఒకప్పుడిచ్చిన వరం ఇప్పుడు నిజం కాబోతుంది. ఆమెకు కొడుకు పాలిడ్యూసెస్ పుడతాడు. అతనికి మరణం అనేది ఉండదు. అయితే లెడాకు మరో భర్త కూడా ఉంటాడు. ఆ భర్త కారణంగా మరో కొడుకు పుడతాడు. ఆ బిడ్డ పేరు క్యాస్టర్, తన భర్త పేరు టైడైరస్. కానీ లెడాకు ఒక దిగులు పట్టుకుంటుంది. ఒకరికి మరణం లేదని సంతోషపడాలా లేక మరొకరు ఎప్పుడు చనిపోతాడో తెలియని పరిస్థితులలో ఏడవాలో అర్థం కాక తల్లడిల్లిపోతుంది. అయితే తండ్రులు వేరైనా కూడా క్యాస్టర్ పాలిడ్యూసెస్ ఇద్దరూ కలిసి చాలా ఆనందంగా పెరుగుతారు. క్యాస్టర్కు గుర్రాలంటే చాలా పిచ్చి, వాటిని వేగంగా నడపడంలో ఆయనకు సరిరాగల వ్యక్తే ఉండడు. ఇక పాలిడ్యూసెస్ మల్ల యుద్ధంలో ఆరితేరిన రాజు. అంతేకాదు కత్తి తిప్పితే వర్షం చినుకు కూడా కింద పడదనే పేరు కూడా ఉంది. ఇలానే ఓ సందర్భంలో ఇడెస్ లిన్సెస్ అనే ఇద్దరు అన్నదమ్ములు ఒక అందమైన యువతి కోసం కొట్టుకుంటూ ఉంటారు. ఆ సందర్భంలో క్యాస్టర్ వెళ్ళి ఆపడానికి ప్రయత్నిస్తాడు. ఆ తరువాత తమ మధ్య గొడవతో నీకేం పని అని క్యాస్టర్ మీద పడతారు వాళ్ళిద్దరు. దీంతో తన తమ్ముడి కోసం పాలిడ్యూసెస్ కూడా వారితో యుద్ధం చేస్తాడు. ఇదే సందర్భంలో లిన్సెస్ తన కత్తితో క్యాస్టర్ను తల మీద నరికి చంపుతాడు. అయితే అక్కడే ఉన్న పాలిడ్యూసెస్ తన తమ్ముడిని చంపిన లిన్సెస్ను తెగ నరుకుతాడు. అయితే తన తమ్ముడిని చంపిన ఈడెస్ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తాడు. అది గాని ప్రయోగిస్తే మరణం లేని దేవుడైనా చనిపోతాడని గతంలో స్వయంగా జ్యూసే వరమిస్తాడు. దానిని ఆయన మాత్రమే ఆపగలడు. ఇప్పుడు ఇడెస్ తన కొడుకు మీదే ప్రయోగించడానికి సిద్ధమవడంతో ఏకంగా జ్యూస్ దేవుడే ప్రత్యక్షమయ్యి ఆపుతాడు. జ్యూస్ కొడుకే ఈ పాలెట్ జ్యూసెస్ అని తెలిసి దండం పెట్టి తన తమ్ముడి శవాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు ఈడెస్. ఇక ఇటు పాలెట్ జ్యూసెస్ కూడా తన తమ్ముడు లేకుండా ఉండలేనని చెప్పడంతో మీ ఇద్దరిని నక్షత్ర రాశి రూపంలో ఆకాశంలో పెడతాను. మీరు ప్రపంచ మానవాళికి మీ మంచి చెడు అలవాట్లు వస్తాయి అని జెమిని అనే పేరుతో స్వర్గ లోకానికి దగ్గరగా ఉంచుతాడు. అందుకే ఈ రాశిలో పుట్టిన వారికి ఇద్దరు వ్యక్తుల లక్షణాలు వస్తాయని చెబుతారు. వీళ్లకు మంచి చెడు సమానంగా ఉంటాయి. సాయం చేస్తారు, పొందుతారు. కానీ క్యాస్టర్ కి నక్షత్ర ప్రభావం ఎక్కువగా ఉన్న కాలం కష్టాలు ఎక్కువ ఉంటాయని ఈ గ్రీకు కథ చెబుతుంది. ఇక క్యాస్టర్ పుట్టిన ఎండాకాలంలోనే వారికి కూడా ఎక్కువగా సమస్యలు వస్తాయని ఈ గ్రీకు కథలో ఉంది. మరి మిథున రాశి యొక్క ఈ గ్రీకు కథ మీపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది మిథున రాశి వాళ్ళు తప్పకుండా తెలుసుకొని మీ అభిప్రాయాన్ని కూడా కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.